నమస్కారం. చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కర్నూలు ఎంపీగా ఎన్నికై తొలిసారి పార్లమెంట్లో అడుగుపెడుతున్న బుట్టా రేణుక మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి ఆమె మనోగతాన్ని తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ రేణుక గారు, వనిత టీవీ తరఫున మీరు మొదటిసారి పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ఎంపీగా. సో కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. నమస్తే రేణుక గారు, చట్టసభలో వనిత కార్యక్రమానికి స్వాగతం అండి. ఫస్ట్ టైం రాజకీయాల్లో ప్రవేశిస్తూనే మీరు ఒక టఫ్ ఫైట్లో గెలిచి పార్లమెంట్కి చేరుకున్నారు, దానికి మా హృదయపూర్వక శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి. మీ బాల్యం గురించి చెప్తారా అంటే, మీరు ఫస్ట్ టైం పాలిటిక్స్లోకి రావడం, మీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, ప్రజలకు తెలుసుకోవాలనుంది, మీ బాల్యం గురించి చెప్తారా? నా బాల్యం ఒక సాధారణంగా ఒక మిడిల్ క్లాస్ అండ్ యూనో ఐ కెన్ జస్ట్ సే బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నుంచి వచ్చిన ఫ్యామిలీ మాది. అందరిలాగే ఒక సాధారణంగా గడిచింది. మేము నలుగురం సిబ్లింగ్స్, నాకు ఇద్దరు బ్రదర్స్, ఒక సిస్టర్. ఎడ్యుకేషన్ అంతా కూడా ఒక గవర్నమెంట్ స్కూల్లో నేను చదివాను, తెలుగు మీడియం. ఎక్కడ, ఏ ఊళ్ళో ఉండే? ఇక్కడే హైదరాబాద్లో. ఓకే. నేను పుట్టింది పత్తికొండ, తర్వాత ఇక్కడ షిఫ్ట్, ఇక్కడ మా ఫాదర్ ఇక్కడే ఉన్నారు. ఆయన కూడా పుల్లగుమ్మికి చెందినవారు. మా గ్రాండ్ పేరెంట్స్ ఎప్పుడో షిఫ్ట్ అయిపోయారు హైదరాబాద్కి, దాంతో మా పేరెంట్స్ ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. అందరూ ఇక్కడ ఉండడం వల్ల నా ఎడ్యుకేషన్ హైదరాబాద్లో అయింది. ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇప్పుడు 10th దాకా చేశాను. అందరితో పాటు ఆడుకోవడం, సరదాగా ఉండడం, చిన్నప్పటి నుంచి ఎక్కువగా ఫ్రెండ్స్తో గడపడం, ఇలా సరదాగా గడిచింది. ఫ్రెండ్స్ చాలామంది ఉండేవాళ్ళు చిన్నప్పుడు? నాకు ఫ్రెండ్స్ చాలా తక్కువ అండి. అందరితో బాగా ఉండేదాన్ని, ఎవరితోటి ఎనిమీ అలా ఈ గ్రూప్ ఆ గ్రూప్ అంటూ ఉండేది కాదు. అందరితో న్యూట్రల్గా ఉండేదాన్ని, కానీ సెలెక్టెడ్ ఫ్రెండ్స్ అనమాట, వెరీ లిమిటెడ్ ఫ్రెండ్స్ తోటి ఎక్కువగా క్లోజ్గా ఉండేవాళ్ళు. ఎక్కువగా షేర్ చేసుకోవడం కానివ్వండి, వెరీ లిమిటెడ్ నాకు. ఇప్పటికి కూడా నా ఫ్రెండ్స్, ఐ హ్యావ్ వెరీ ఫ్యూ ఫ్రెండ్స్, బట్ ఐఎమ్ ఫ్రెండ్లీ విత్ ఎవ్రీ వన్. అంటే మీరు ఎక్కువగా మాట్లాడుతూ అల్లరి చేసేవాళ్ళ స్కూల్ రోజుల్లో ఎలా? లేదండి, ఐ వాజ్ అ వెరీ ఒబీడియంట్ స్టూడెంట్ అండ్ అ వెరీ కామ్ స్టూడెంట్ ఆల్వేస్. ఐ నెవర్ యూస్ టు మేక్ ఎనీ అల్లరి చేసేదాన్ని కాదు. చిన్నప్పటి నుంచి మేబీ లైక్ ఇంట్లో కూడా అందరూ చాలా నేను నెమ్మదమ్మాయిని అని చెప్పడం, అంటే నా నేచరే అలా నెమ్మదిగా ఉండడం చిన్నప్పటి నుంచి. సో ఐ నెవర్ యూస్ టు డూ ఎనీ, అంటే ఏదైనా అడిగితే కానీ మాట్లాడకపోవడం, కలుపుకొని కలుపుకోలుగా మాట్లాడడం, అది ఏంటి? బాగా తెలిసిన వాళ్ళతో బాగా మాట్లాడేస్తానండి, తెలియని వాళ్ళతో కొంచెం టైం పడుతుంది పరిచయం చేసుకోవడానికి. బట్ నాకు పరిచయం అయ్యాక ఐఎమ్ వెరీ గుడ్ విత్ ఎవ్రీ వన్, అండ్ జనరలీ ఐఎమ్ వెరీ ఓపెన్ టు ఎవ్రీ వన్ అండ్ వెరీ గుడ్. కాకపోతే నా మనసులో మాటలు ఓపెన్ చేసి మాట్లాడడం మటుకు నేను చాలా తక్కువ మందితో. రేణుక గారు, మీరు చదువుకునే రోజుల్లో మరపురాని జ్ఞాపకాలు ఏమైనా ఉన్నాయి? నాకు కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే చాలా ఇష్టం ఉండేదండి. సో ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేస్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. ఒకవేళ నాకు ఛాన్స్ దొరకకపోతే అది ఎలానో నాకు రావాలి అన్న ఒక ఆతృత ఉండేది. అందులో పార్టిసిపేట్ అయ్యేలాగా నేను వెళ్ళి టీచర్స్ కానీ ఎవరికి కానీ రిక్వెస్ట్ చేసుకోవడం ఇలాంటిది ఉండేదండి. సిన్స్ వీ హ్యావ్ స్టడీడ్ ఇన్ రాజ్ భవన్ గవర్నమెంట్ స్కూల్లో, అక్కడ చదివాం కాబట్టి వీ యూస్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రివిలేజెస్ అనమాట. అక్కడ మాకు ఎవ్రీ ఇయర్ యాన్యువల్ డేకి గవర్నర్ గారు వచ్చేవారు. యాన్యువల్ ఇయర్స్ యూస్ టు బి అ ఫంటాస్టిక్ అండి, చాలా బాగుండేవి, చాలా మంచి ప్రోగ్రామ్స్ ఉండేవి. అవి ఇప్పటికీ నేను అక్కడికి వెళ్ళినప్పుడు గుర్తులు అలా గుర్తొస్తుంటుంది, ఓ ఇక్కడ మేము డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళం, ఇక్కడ మా స్టేజ్ ఉండేది. వెన్ ఐ గో టు మై స్కూల్ ఇప్పుడు వెళ్ళినప్పుడు, ఓ ఇక్కడ నా బెంచ్, నా క్లాస్, యూనో అలా ఆ మెమరీస్ ఇంకా చాలా. అంటే గవర్నమెంట్ స్కూల్ అయినా కూడా ఆ రోజుల్లో అన్ని ఫెసిలిటీస్ ఉండేవి, లైబ్రరీ కానివ్వండి, ల్యాబ్స్ కానివ్వండి, అన్నీ మాకు బెంచెస్ అండ్ ఆల్ దట్. ఇట్స్ లైక్ అ ప్రైవేట్ స్కూల్ లాగా అంత మంచి ఫెసిలిటీస్ ఉండేవి. ఇప్పుడు కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ ఇప్పుడు అంత ఇదైపోయాయి, కానీ అప్పట్లో మేము చదువుకున్న రోజుల్లో యూస్ టు బి వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూల్. అంటే మీరు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్లో బాగా పార్టిసిపేట్ చేసి? లేదండి, డాన్స్ అంటే బాగా ఇష్టం ఉండేది. సింగింగ్ ఐ డోంట్ నో, నాకు అంత రాదు, కానివ్వండి. డాన్సెస్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఓకే. నాకు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ అంటే చాలా ఇష్టం. నేర్చుకున్నారా? ట్రై చేశాను ఫ్యూ మంత్స్, బట్ అన్ఫార్చునేట్లీ లైక్ కొన్ని రీజన్స్ వల్ల నేర్చుకోలేకపోయాను.
అందుకని మా అమ్మాయికి మటుకు తను తప్పకుండా నేర్చుకోవాలి అని తను ట్రై చేసి తను నేర్చుకుందండి, మా అమ్మాయికి నేర్పించాను. తర్వాత హయ్యర్ స్టడీస్ గురించి, హయ్యర్ స్టడీస్ ఐ కుడెంట్ డూ ఇట్ అండి. నేను ఎందుకంటే ఇంట్లోనే మేనరికం చేసేసుకున్నాను, తొందరగా పెళ్ళైపోయింది, 10th అయిపోయాక ఇమీడియట్గా నాకు మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అవ్వడంతో చదువు కంటిన్యూ కాలేకపోయాను. తర్వాత పిల్లలు, ఇమీడియట్గా చిన్న వయసులోనే పిల్లలు. కానీ మా హస్బెండ్ వాజ్ ఆయన చాలా కోఆపరేటివ్, చాలా హెల్ప్, అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు చదువుకోవడానికి. సో పిల్లలు కొంచెం పెద్దగా అయ్యాక ఓపెన్ యూనివర్సిటీ ద్వారా నేను మళ్ళీ బీఏ కోర్స్ని కంటిన్యూ చేయాలని ట్రై చేశాను. కానీ దేర్ ఆల్సో లైక్ యూనో, 1 ఇయర్ కంప్లీట్ అయింది, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అని వెళ్ళాను, ప్రిపేర్ అయ్యాను అన్నీను. తర్వాత లాస్ట్ మినిట్లో నాకు కొన్ని రీజన్స్ వల్ల మళ్ళీ నేను అపియర్ చేయలేకపోయాను. తర్వాత చాలా ఇంట్లో అందరూ కూడా ఎంకరేజ్ చేశారు, కంప్లీట్ చేసేయచ్చు కదా అని. అదేంటో ఆ మూమెంట్లో, ఆ సిచ్యువేషన్లో ఆ ఇంట్రెస్ట్ రాలేదు, దాన్ని అలా వదిలేసాను. సార్ డిస్కంటిన్యూడ్ మై, మిగిలిపోయింది. మేబీ వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అండి, నేను పిల్లలు కొంచెం పెద్దగా అయ్యేటప్పుడు, పెరిగేటప్పుడు మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేశారు, ఇంట్లో ఉంటే ఇట్స్ నాట్ గుడ్, యూ షుడ్ ఆల్సో లర్న్, మీరు కూడా ఏదైనా చేయాలి, బిజినెస్ నేర్చుకో అని ఆయన ఎంకరేజ్ చేయడం వల్ల స్కూల్ మే 1995లో ఇనాగ్రేట్ చేశాను, స్టార్ట్ చేశామండి. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ గోయింగ్ టు స్కూల్స్ అండ్ స్టార్టెడ్ టేకింగ్ కేర్ ఆఫ్ ద స్కూల్స్ అండి. స్కూల్స్తో పిల్లలకు ఎడ్యుకేషన్ చెప్పడంతో పాటు నేను కూడా నేర్చుకునేదాన్ని స్కూల్లో. ఈవెన్ ఐ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ ద స్టూడెంట్ దేర్. So along with the students, I used to learn a lot because I used to have a special classes from my teachers and vallu naaku baaga nerpicharu. I have learned my spoken English, you know, classes ki velli akkad nerchukodan kaanivandi. School manage chestune school lo nerchukune daanni. Ala both I have learned management skills and at the same time education kuda, ante I have able to upgrade myself and మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక సక్సెస్ఫుల్ ఒక విద్యా సంస్థని అలాగా తీసుకురావడం అనేది చాలా తృప్తికరంగా ఉంటుంది, సంతృప్తిగా ఉంటుంది? చాలా తృప్తికరంగా ఉంటుందండి, ఎందుకంటే మాకు చాలా అదర్ బిజినెస్ కూడా ఉన్నాయి. మధ్యలో ఒక 1 ఇయర్ అలా గ్యాప్ తీసుకొని నేను 1-2 ఇయర్స్ తనిష్క్ మాకు జ్యువెలరీ స్టోర్ ఫ్రాంచైజీ వచ్చినప్పుడు కంప్లీట్గా నేను 2 ఇయర్స్ తనిష్క్ స్టోర్ని స్టోర్లో ఐ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ దాట్ స్టోర్ ఆల్సో. అప్పుడు ఐ రియలైజ్డ్ ఐ వాజ్ మిస్సింగ్ మై స్టూడెంట్స్ అండ్ ఆ ఎన్వైర్న్మెంట్ కానివ్వండి, ఆ సాటిస్ఫాక్షన్ అది. సో ఇమీడియట్గా మళ్ళీ నేను ఐ కేమ్ బ్యాక్ టు స్కూల్స్కి వచ్చేసాను. అంటే స్పెండింగ్ టైమ్ విత్ ద కిడ్స్ ఇస్ సంథింగ్ డిఫరెంట్ అండి. ద వే పిల్లలు, ఎస్పెషలీ చిన్నపిల్లలు, దే కమ్ అండ్ దే హగ్ యూ అండ్ దే టాక్, దే విల్ టెల్ యూ డిఫరెంట్ స్టోరీస్ అండ్ లాట్ ఆఫ్ అదర్ థింగ్స్ అండ్ ఆల్, దట్స్ అ డిఫరెంట్ మూమెంట్ దట్ ఐ యూస్ టు ఎంజాయ్ అ లాట్. బుట్ట రేణుక అసలు పేరు దండి రేణుక. జననం జూన్ 21, 1971. జన్మస్థలం కర్నూలు జిల్లాలోని పత్తికొండ. తల్లిదండ్రులు దండి నాగమణి, దండి మధుసూదన్. విద్యార్హత బీఏ. వివాహం ఫిబ్రవరి 7, 1988 జరిగింది. భర్త బుట్ట శివనీలకంఠ. సంతానం ముగ్గురు, తేజస్వి, ప్రతుల్, అమోగ్. రాజకీయ ప్రవేశం 2014లో జరిగింది. మెరిడియన్ విద్యా సంస్థల చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా పార్లమెంటు సభ్యులుగా వ్యవహరిస్తున్నారు. ప్రజాసేవ చేయడమే తన ఆశయం అంటారు. బుట్ట రేణుక గారి గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు చట్టసభలో వనిత కార్యక్రమంలో ఓ చిన్న విరామం. చట్టసభలో వనిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారని చెప్పారు, అయినా అక్కడ ఫెసిలిటీస్ చాలా బాగుండేది. ఇప్పటి గవర్నమెంట్ స్కూల్స్ పరిస్థితి చాలా దీనస్థితిలో ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఒక మంచి విద్యా సంస్థని ఏర్పాటు చేసి మా విద్యను ఇవ్వాలని కోరిక మీకు ఎలా కలిగింది? దిస్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఇది మా హస్బెండ్ అండి. ఐ ప్యూర్లీ యూనో ఐ గివ్ దిస్ క్రెడిట్ టు హిమ్ ఓన్లీ. ఒక అంటే స్కూల్ స్టార్ట్ చేయాలి, మనం కూడా 10 మందికి సర్వీస్ చేసినట్టు ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇట్స్ అ నోబెల్ ప్రొఫెషన్, ఇట్స్ వెరీ గుడ్ అని ఆయన ఇంట్రెస్ట్ తోటి స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. ఆయన ఇంట్రెస్ట్ తోటి నేను స్కూల్స్లో వెళ్ళి అక్కడ అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఆయన ఇంట్రెస్ట్ అండ్ హిజ్ ఎంకరేజ్మెంట్ అండి.
ఆ తరువాత నేను అక్కడ ఉండి చూసుకోవడం వల్ల నాకు ఇంట్రెస్ట్ పెరిగి బాగా ఇన్వాల్వ్ అయిపోయి మై కంప్లీట్ టైమ్ యూస్ టు గివ్ దేర్ ఓన్లీ. స్కూల్ కాబట్టి తొందరగా మా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేలోగా నేను కూడా నా ఇక్కడ స్కూల్ అయిపోయి ఇంటికి వెళ్ళడం, పిల్లలతో టైం స్పెండ్ చేయడం, హాలిడేస్లో వాళ్ళకి మా పిల్లలకి హాలిడేస్, స్కూల్కి హాలిడేస్, ఇలా చక్కగా కుదిరింది అన్నమాట. సో మీరు కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తూ ఈ విద్యా సంస్థలు చేపట్టడం, నిర్వహణ కూడా చేశారు కదా, ఎలా బ్యాలెన్స్ చేశారు? హియర్ అంటే విద్యా సంస్థలు రన్ చేస్తున్నప్పుడు ఐ వాజ్ ఆల్వేస్ అ ఫార్చునేట్ అండి. నాకు మంచి స్టాఫ్ ఉండేవాళ్ళు, ప్రిన్సిపల్. ఇది బేసికలీ ఏంటంటే మెయిన్ లీడర్స్ బట్టి మన సంస్థలోకి ఉంటుంది. మాకు మంచి ప్రిన్సిపల్స్ ఉండేవాళ్ళు ఉన్నారు. ప్రిన్సిపల్స్ వాళ్ళు చాలా 100% డెడికేషన్తో చేశారు. అది సక్సెస్కి రీజన్ అండి. నేను అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకోవడం అంత పెద్ద కష్టం అవ్వలేదు. ఎందుకంటే నాకు ప్రతి దగ్గర మంచి హెల్ప్ దొరికింది విత్ టీమ్ వర్క్తో, కాబట్టి ఆల్వేస్ ఐ వాజ్ సక్సెస్ఫుల్ ఇన్ మై కెరియర్. ఓకే, మహిళగా ఒక విద్యా సంస్థ నిర్వహిస్తున్నప్పుడు అంటే టీచర్స్ని అండర్స్టాండింగ్ ఎక్కువ ఉంటుందా వాళ్ళ సమస్యలు, వాళ్ళ కూడా ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటాయి, మహిళగా మీరు ఆ సెన్సిటివిటీ ఉండిందా మీకు? డెఫినెట్లీ అండి, బికాజ్ మోస్ట్ ఆఫ్ ద టీచర్స్ ఏంటంటే మహిళలు కాబట్టి మనం వాళ్ళ సమస్యలను తొందరగా అర్థం చేసుకోగలం. అందుకని వాళ్ళకి సమస్యలకు కానీ వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నప్పుడు ఎక్కువగా టీచర్స్ జనరలీ దే యూస్ టు ఇంటరాక్ట్ విత్ ప్రిన్సిపల్తో ఇంటరాక్ట్ అయ్యేవాళ్ళు. వాళ్ళందరికీ కూడా ఇంటరాక్ట్ లైక్ యూనో అగైన్ ప్రిన్సిపల్ యూస్ టు ఇంటరాక్ట్ విత్ మీ, డైరెక్ట్ ఇంటరాక్షన్ ఉండేది, బట్ ఎక్కువగా ప్రిన్సిపల్తో ఉంటుంది కాబట్టి. బట్ డెఫినెట్గా మేము అంటే అందరికీ కూడా వాళ్ళ సమస్యలకు తగ్గట్టుగా మేము అనుకూలంగా వాళ్ళకి ఏదైనా అవసరమైతే వాళ్ళకి హెల్ప్ చేయడం కానివ్వండి, వాళ్ళకి మారల్ సపోర్ట్ ఇవ్వడంలో కానివ్వండి, ఆల్వేస్ యూ సక్సెస్ఫుల్ వాళ్ళందరికీ కూడా. అందుకే కబుర్లు మా దగ్గర ఎక్కువ మంది టీచర్స్ కానీ రిటెన్షన్ ఆఫ్ ద టీచర్స్ వెరీ హై. ఒకసారి చేరిన తర్వాత అన్లెస్ వాళ్ళకి ఏదైనా మేజర్ ప్రాబ్లం వస్తే తప్ప వెళ్ళేవాళ్ళు కాదు. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఒక నెక్స్ట్ స్టేజ్లోకి వచ్చారు మీరు, వస్తున్న పాలిటిక్స్లోకి మీకు రావాలని ఎలా అనిపించింది? అంటే మొదటి నుంచి మీకు పాలిటిక్స్ పైన ఇంట్రెస్ట్ ఉండేదా? లేదండి, చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే పాలిటిక్స్ పైన నాకు ఎప్పుడూ ఇంట్రెస్ట్ లేదు. ఎప్పుడు కూడా నేను అంత ఇంట్రెస్ట్గా ఎప్పుడు వినేదాన్ని కాదు. టీవీస్ వాచ్ చేయడం కానీ ఏ పొలిటీషియన్ ఎలా ఉంటారు ఏంటి వీటన్నిటికి చాలా దూరంగా ఉండేదాన్ని. ఎందుకంటే ఐ వాజ్ ఇన్ మై ఓన్ వరల్డ్. నా సంస్థలను చూసుకోవడం, పిల్లలు, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, మై వరల్డ్ వాజ్ వెరీ డిఫరెంట్. యూనో చాలా లిమిటెడ్గా క్లోజ్ అయితే ఉండేదండి. నేను ఎప్పుడు కూడా ఎక్కువగా ఎక్కడ కూడా ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ జస్ట్ సే లైక్ యూనో నేను పొలిటికల్గా వచ్చేంత వరకు కూడా నేను ఎక్కడ నా ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వలేదు, నా ఫోటో కూడా ఎక్కడ పబ్లిష్ కానివ్వలేదు. చాలాసార్లు అడిగారు, బట్ స్టిల్ ఐ యూస్ టు ఫీల్ లైక్ యూనో వి నీడ్ టు హ్యావ్ అ ప్రైవసీ అండ్ వీ షుడెంట్ బి ఎక్స్పోజ్డ్ అన్నట్టు ఏదో ఒక కాన్సెప్ట్లో ఉండేదాన్ని. దిస్ ఈస్ అ సడన్ చేంజ్ ఇన్ మై లైఫ్ విచ్ ఇస్ లైక్ టోటలీ కంప్లీట్గా నేను పూర్తిగా బయటికి రావడం జరిగింది, ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. మేబీ ఇట్స్ అ గాడ్స్ డెస్ట్ యూనో దేవుడి నిర్ణయాన్ని మనం కాదని లేవు అని అనిపించింది. ఓకే, పొలిటికల్గా వచ్చినప్పుడు మీకు ఎలా అనిపించింది? అంటే ప్రజల ముందు మాట్లాడాలి, మీటింగ్స్లో మాట్లాడాలి, తర్వాత ప్లాన్స్ అవుట్లైన్ చేయాలి, మిత భాష అని చెప్పారు. ఎగ్జాక్ట్లీ, అండ్ ఐ యూస్ టు హ్యావ్ లాట్ ఆఫ్, నాకేంటంటే ఎప్పుడు మా స్కూల్స్ మేము ఆల్మోస్ట్ 18 ఇయర్స్ నేను స్కూల్స్ రన్ చేశాను. ఇన్ని సంవత్సరాల్లో ఎప్పుడు కూడా నేను ఓన్లీ టీచర్స్తో మాట్లాడడం, స్టూడెంట్స్తో కూడా లిమిటెడ్గా మాట్లాడడం చిన్న గ్రూప్స్లో, అలా పెద్దగా నేను యాన్యువల్ డేస్ ఇలాంటి ఫంక్షన్స్ ఎప్పుడు పేరెంట్స్కి అడ్రస్ చేయడం కానీ ఇలాంటివి ఎప్పుడు నేను చేయలేదండి. ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ యూనో ఇన్ఫ్యాక్ట్ ఐ కెన్ సీ దట్ హ్యాడ్ అ స్టేజ్ ఫియర్. సో దాంతో ఎప్పుడు నేను పెద్ద గ్రూప్లో పెద్ద గ్యాదరింగ్లో ఎప్పుడు నేను అడ్రస్ చేయలేదు. అలాంటిది ఒక్కసారి నేను ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అడ్రస్ చేయాల్సిన సమయం వచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియలీ ఐ వాజ్ లిటిల్ నర్వస్, ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ మై సెల్ఫ్. అండ్ స్లోగా ప్రజల మధ్యలో వెళ్ళినప్పుడు వాళ్ళ సమస్యలను తెలుసుకోగలిగినప్పుడు వాళ్ళలో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంటరాక్ట్ అయినప్పుడు తెలియకుండానే నాలో అది వచ్చేసింది. అంటే న్యాచురల్గా వచ్చేస్తే ఆ ఫ్లో వచ్చేస్తుంది అంటారు కదా, ఆ విధంగా మాట్లాడడం వచ్చేసిందండి. సమస్యలకు చూసి స్పందించి మీరు మనసులోంచి మాట్లాడారు? మనసులో నుంచి మాట్లాడాను. సంకోచం ఏం లేదు. సంకోచం. సో మీరు గెలుస్తారని అనుకున్నారా? మీకు గెలుపు మీద ఆశలు ఉండిందా అప్పుడు? యా అండి, నాకు ఏంటంటే ద డే వన్ నేను వెళ్ళినప్పటి నుంచి నాకు తెలియదు కానీ
ప్రతి ఒక్కరూ నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నేను గెలుస్తానని చెప్పేవాళ్ళు. అది ఐ రియలీ డోంట్ నో వాళ్ళు నాలో ఏం చూసారో నాకు తెలియదు, కానివ్వండి దే యూస్ టు సే మ్యామ్ మీ స్మైల్ చాలా బాగుంది అక్క, మీరు చక్కగా మాట్లాడతారు అక్క అనేసి ప్రజలు అంత బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. తెలియని ఒక అభిమానం, ఒక ఇది తొందరగా ఒక 3-4 మంత్స్లోనే నాకు ఒక మంచి అభిమానం వచ్చేసింది. మొన్న రీసెంట్గా గెలిచి నేను హైదరాబాద్కి వచ్చినప్పుడు మా స్టాఫ్ అందరూ అడిగేటప్పుడు మా రిలేటివ్స్ అందరూ నాకు హైదరాబాద్ కంటే కర్నూలు బాగుంది, అక్కడే ఉండిపోవాలని ఉంది. అంత అభిమానం వచ్చింది. అదే ప్రజల నుంచి అంత అభిమానం వచ్చింది. రేణుక గారు, మీరు వీవర్స్ కమ్యూనిటీ నుంచి వచ్చారు, సో చేనేత సమస్యలు మీకు బాగా తెలుసు, వాళ్ళ అంటే మీరు వాళ్ళ సమస్యలను ఏ విధంగా రిప్రజెంట్ చేయబోతున్నారు? వాళ్ళ సమస్యల్ని ఐ హ్యావ్ టు డెఫినెట్లీ యూనో ఐ అండర్స్టూడ్, వాళ్ళ సమస్యలు తెలుసుకున్నాను. చిన్నప్పుడు కూడా మేము కూడా మా అమ్మగారు ఊరెళ్ళినప్పుడు అంతా పత్తికొండలో అక్కడంతా అమ్మమ్మ ఇంట్లో అన్ని మగ్గాలు అన్నీ ఉండేవండి, అందులో ఆడుకోవడం, అందులో వాళ్ళు అక్కడ నేస్తున్నప్పుడు మేలి వాళ్ళని డిస్టర్బ్ చేయడం, ఇలాంటి పనులు చేసేవాళ్ళం. సో అలా బాగా తెలుసు నేయడం ఎంత కష్టమో, రాట్నం తిప్పడం ఎంత కష్టమో, అంటే ఇవన్నీ కూడా ఫిజికల్గా చేయాల్సిన పనులు. వీటి వల్ల వాళ్ళకి కాళ్ళకు కానివ్వండి, చేతులకు కానివ్వండి, కంటికి కానివ్వండి, చాలా పని ఉంటుంది. అందుకే తొందర చిన్న వయసులోనే వాళ్ళకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చేనేతలకి. దానికి తోడు ఏంటంటే ఈ రోజులు గడిచే కొద్దీ చేనేతకు అంత మంచి ఆదరణ లేకుండా పోయింది. చాలా చాలా దీన పరిస్థితుల్లో ఉన్నారు. నేను మెనీ ప్లేసెస్లో వెళ్ళాను, చూశాను పర్సనల్గా. అంటే నేను అనుకున్నాను ఆ చేనేతలు వాళ్ళకంటే రోజు కూలికి వెళ్ళే వాళ్ళు చాలా బెటర్ అనిపించింది, వాళ్ళ ఆదాయం వీళ్ళకంటే ఎక్కువగా ఉందని. సో తప్పకుండా వాళ్ళందరినీ మోటివేట్ చేయాలి, అండ్ వాళ్ళందరికీ ఆర్థిక సహాయం చేయాలి. వాళ్ళకి వృత్తి పైన ఇంట్రెస్ట్ కలగాలి, మన వృత్తి అన్న మన ఒక ఇంట్రెస్ట్ కలగాలి. ఆ విధంగా నేను చేయాలని అనుకుంటున్నాను. మార్కెటింగ్ ఇచ్చి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకుంటే గవర్నమెంట్ అందరూ, సో డెఫినెట్లీ వాళ్ళ జీవితాలు బాగుపడతాయండి. బుట్ట రేణుక వచ్చిన భాషలు ఇంగ్లీష్, హిందీ, తెలుగు. అభిమాన నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి. నచ్చే రంగులు నలుపు, గులాబీ. ఇష్టమైన ఆహారం చైనీస్ వంటకాలు. కొండ ప్రాంతాలలో పర్యటించడం ఎంతో హాయినిస్తుంది అంటారు. ఆసక్తి కలిగించే పుస్తకాలు చదవడం ఇష్టమంటారు. భక్తి అధికం. ఆరాధ్య దైవం దుర్గాదేవి, గణపతి. సినిమాలు చూడడం ఇష్టమంటారు. తన భర్త బుట్ట శివనీల కంటే తన స్ఫూర్తి ప్రదాత అంటారు. చట్టసభలో వనిత కార్యక్రమంలో మరో చిన్న విరామం. చట్టసభలో వనిత కార్యక్రమానికి తిరిగి స్వాగతం. రాజకీయాల్లోకి రావడం వల్ల మీరు ఈ సమస్యలన్నీ మీరు అడ్రస్ చేయగలరని మీరు అనుకుంటున్నారు? సో ఇప్పుడు నేను ప్రజల్లో వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకుంటున్నాను కాబట్టి ఆ సమస్యల్ని అర్థం చేసుకుంటే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. అంటే మనం దగ్గరగా వెళ్ళి వాళ్ళు ఏం కష్టాలు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ రీజన్స్ కనుక్కున్నాం అనుకోండి, వాటిని పరిష్కరించేందుకు మనకు ఈజీ అవుతుంది ఆ నమ్మకం నాకు ఉందండి. మనం ఎక్కువగా సమయం ఇవ్వాలి వాళ్ళకి. అఫ్కోర్స్ వీ నీడ్ టు వర్క్ హార్డ్ ఫర్ అ లాట్. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది, నేను చేయగలుగుతానని నమ్మకం ఉంది. రేణుకు గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఇద్దరే మహిళలు ఉన్నారు ఎంపీలుగా, అందులో మీరు ఒకరు, అందులో ఇద్దరు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వాళ్ళే. సో మీరు ప్రజా సమస్యలను పార్లమెంట్లో ఏ విధంగా మీరు వినిపించబోతున్నారు, ఎస్పెషలీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి? ద లాడ్ ఆఫ్ ఎంపీస్ ఆర్ దేర్. వైఎస్ఆర్సీపీ నుంచి మే ఏదైనా ఒక ఉన్నా, కానీ కంప్లీట్ ఆంధ్రప్రదేశ్ నుంచి 25 MPs అదే. మేబీ డిఫరెంట్ పార్టీస్ డిఫరెంట్, బట్ ఎవ్రీబడి విల్ వర్క్ ఫర్ దేర్ యునో కాన్స్టిట్యూన్సీ. నా కాన్స్టిట్యూన్సీస్కి వస్తే మాకు అక్కడ వాటర్ ప్రాబ్లం మేజర్ అండి. సో ఫస్ట్ నేను మా కాన్స్టిట్యూన్సీస్ గురించి వర్క్ చేయాలని అనుకున్నాను, బికాజ్ ఇఫ్ ఐఎమ్ సక్సెస్ఫుల్ ఇన్ మై ఓన్ థింగ్ ఐ విల్ బీ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ఇన్ అదర్ థింగ్స్. యా, సో మా ప్రజలకి అక్కడ వాళ్ళకి ఇబ్బందిగా మొదట వాటర్ ప్రాబ్లం అండి. వాటర్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్,
అసలు ఇలా చాలా బేసిక్ నీడ్స్ అంటే అవసరాలతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా ప్రజలు చాలామంది ఉన్నారు. సో మై ఫస్ట్ ఎజెండా నేను అదే అనుకున్నాను, వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగితే అక్కడ 50% ఆఫ్ ద సమస్యల్ని సాల్వ్ చేసినట్టే. నీటి సమస్య ముందు నీటి సమస్య తీరింది అంటే అక్కడ 50-60% ఆఫ్ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు దట్ డెవలప్మెంట్, అక్కడ ఇండస్ట్రీస్ కానివ్వండి, ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఇండస్ట్రీస్, డెవలప్మెంట్ ఆఫ్ రోడ్స్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ కానీ ఇవన్నీ కూడా సెకండరీ వస్తాయి. సో మై ఫస్ట్ ఎయిమ్ ఈస్ దట్ ఐ హ్యావ్ టు టేక్ దిస్ ఇష్యూ ఇన్ పార్లమెంట్ అండ్ సీ దట్ లైక్ యూ నో ది గెట్ సమ్ వాటర్ అలాడ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ టు బి డన్ అక్కడ. సో మీ కుటుంబ సభ్యుల నుంచి ఎటువంటి సహకారం అంటుంది ఈ కొత్త ఫేజ్లో జీవితంలో పిల్లల దగ్గర నుంచి? మా ఫ్యామిలీ సపోర్ట్ ఆల్వేస్ అండి, ఎప్పుడు. ఇప్పుడు పొలిటికల్గానే కాదు, నాకు ఎటువంటి సమస్యలోనైనా ఎటువంటి ప్రాబ్లంలోనైనా నాకు ఎప్పుడు అండగా ఉన్నారు మా పేరెంట్స్, హస్బెండ్, పిల్లలు, బ్రదర్స్, సిబ్లింగ్స్, సిస్టర్, ఫ్రెండ్స్ అందరూ కూడా. సో ఇన్ అ వే ఐఎమ్ వెరీ ఫార్చునేట్ దట్ గాడ్ నాకు దేవుడు ఇంత మంచి జన్మనిచ్చాడు. అందరూ కూడా నన్నుగా ప్రేమించి నన్నుగా నాకు సపోర్ట్ చేసే వాళ్ళని ఇచ్చాడు నాకు. సో నేను చాలా అదృష్టవంతురాలి అండి. ఇక్కడ మీకు అంటే మల్టిపుల్ కెరియర్స్ లాగా కనపడుతుంది నాకైతే, అంటే ఒక ఒక గృహిణిగానే కాకుండా విద్య, వ్యాపారం, తర్వాత రాజకీయం. సో డిఫరెంట్ ఫేజెస్లో అంటే మీ ఫిలాసఫీ ఏంటి లైఫ్లో, ఏ విధంగా కొత్త విషయాలు నేర్చుకుంటారు అని చెప్పారు, వాట్ ఈస్ యువర్ ఫిలాసఫీ? నా ఫిలాసఫీ ఈజ్ వెరీ క్లియర్ అండి, లైక్ యూనో వాట్ ఎవర్ కమ్స్ ఇన్ మై లైఫ్ I have to learn and experience that, and whatever it comes kadanda I experience to be happy and make others happy. That's it. So meelaga ante baitiki vachi edaina sadhinchali anukune mahilalaku meer icche sandesham enti? Mahilalaku basically family support completely undalandi. Complete ga family support, moral support kanuka family nunchi dorukute vallu tappakunda successful avtaru. They can do wonders in their life, society kaani vande ekkadaina వాళ్ళు చాలా యూస్ఫుల్ ఉంటారు. కాకపోతే ఒక మహిళగా మన కల్చర్ ప్రకారం, మన ఇండియన్, మన భారతీయ సంస్కృతి బట్టి మనకి మహిళలకి ఎప్పుడూ ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం అండి. మీలాగా మహిళలు రాజకీయాల్లోకి రావాలంటే ఏం చేయాలి? నాకు మటుకు కంప్లీట్గా మా ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి, వాళ్ళు ఎంకరేజ్ చేశారు కాబట్టి నేను రాగలిగాను. నాలాగా మహిళలు రావాలి అంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా అవసరం అండి. మహిళగా బయటికి వచ్చి ఏదైనా సాధించాలి అంటే నా ఉద్దేశం ప్రకారం ఇంట్లో వాళ్ళందరూ సపోర్ట్ చేస్తే దే కెన్ డూ ఇట్. ఇదే కాకుండా పార్టీలో మీకు ఎటువంటి రోల్ ఉండబోతుందని మీరు అనుకుంటున్నారు? ఐఎమ్ వెరీ న్యూ టు ద పార్టీ ఆల్సో, ఫర్ ద పొలిటికల్ లైఫ్ కూడా. డెఫినెట్లీ నా పర్ఫార్మెన్స్ బట్టే నాకు అక్కడ ఇంపార్టెన్స్ కానీ పొజిషన్ కానీ ఉంటుంది. డెఫినెట్లీ దే ఐ హ్యావ్ అ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ అ పార్టీ అండి, అది చెప్పగలుగుతాను, కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. మంచి సపోర్ట్ ఉంటుంది పార్టీ నుంచి, ఇప్పుడు దాకా కూడా మంచి సపోర్ట్ ఇచ్చారు, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. మీ పొలిటికల్ ఎంట్రీకి మీరు వైఎస్ఆర్ పార్టీని ఎందుకు ఎన్నుకున్నారంటే, అంటే మీకు ఏమనిపించింది? ఎందుకు ఎన్నుకున్నాను అంటే ఐ హావ్ నాట్ చూజన్ ఎనీ పార్టీ అండి, అవకాశం పార్టీ నుంచి వచ్చింది. యాజ్ ఐ టోల్ యూ, మా ఇంట్లో హస్బెండ్ వీళ్ళు సపోర్ట్ చేయడం వల్లనే నేను పొలిటికల్గా వెళ్ళాల్సి వచ్చింది. యాక్చువల్లీ దిస్ ఆఫర్ మా హస్బెండ్కి వచ్చిందండి, పొలిటికల్గా ఆయనని కంటెస్ట్ చేయమని. కానీ మా హస్బెండ్ నన్ను ఎంకరేజ్ చేసి, నన్ను కన్విన్స్ చేసి నేను చేయగలుగుతాను అని నాలో ఒక కాన్ఫిడెన్స్ నిప్పించి నన్ను ముందుకు పంపారు. ఈ ఆఫర్ అంటే జస్ట్ త్రూ ఫ్రెండ్స్ ద్వారా, ఇలా దే లుకింగ్ ఫర్ 1BC క్యాండిడేట్ ఫర్ కర్నూలు లోక్సభ అని. అప్పుడు మా హస్బెండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేయడం ఫ్రెండ్స్, తర్వాత మా హస్బెండ్ నన్ను ఇంట్రడ్యూస్ చేయడం ఇలా జరిగింది. మే ఏ పార్టీ ఈ పార్టీ అలా అని ఎప్పుడు అనుకోలేదు, ఎందుకంటే మేమంతా పొలిటికల్గా వెరీ ఫార్ ఫ్రమ్ పాలిటిక్స్ కాబట్టి ఎప్పుడు దూరంగా ఉన్నాం, మాకు ఎప్పుడు పాలిటిక్స్ పైన ఎటువంటి ఐడియా లేదు కాబట్టి ఈ పార్టీ ఆ పార్టీ అని మాకు అసలు ఏమి లేదండి. అవకాశం వచ్చింది అంటే ఇలా ఉంటే బాగుంటుందని ఇంట్లో అందరూ కన్విన్స్ చేశారు. మనం ఏదైనా చేయాలి అంటే మనకు ఒక పొజిషన్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి, మరి మన దగ్గరికి వచ్చినప్పుడు మనం దాన్ని యాక్సెప్ట్ చేయాలి కదా అని ఒక నిర్ణయంతో మా ఇంట్లో అందరూ కూడా నాకు సపోర్ట్ చేసి, నన్ను కన్విన్స్ చేసి, నాకు కాన్ఫిడెన్స్ ఇప్పించి మరీ నన్ను చేశారు. ఆ తర్వాత ప్రజల్లో తిరగడం వల్ల నాకు
ధైర్యం వచ్చేసింది. ముందు అవకాశం కనిపించింది, తర్వాత ధైర్యం వచ్చింది, తర్వాత ఇప్పుడు గెలుపు వచ్చిన తర్వాత బాధ్యత పెరిగింది. ఇది అంతా కూడా నేను ఇట్స్ ఆల్ లైక్ ఒక మేబీ గాడ్ హ్యాస్ గివెన్ మీ దిస్ డెస్టినీ ఏమో. అందుకనే ఎప్పుడు ఊహించింది నా జీవితంలో అసలు ఒక్కసారి కూడా నేను అనుకోలేదు పొలిటికల్గా నేను ఎంటర్ అవుతాను అని. అటువంటి ఒక చేంజ్, ఒక టర్న్ నా లైఫ్లో అయింది అంటే తప్పకుండా ఇది గాడ్స్ డిసిషన్ అండ్ హిస్ యూనో. సో మీ భవిష్యత్ ప్రజాసేవకి అంకితం చేస్తారు. ఈరోజు మటుకు ఈ పొజిషన్లో యాజ్ అ ఎంపీగా ఐ హ్యావ్ టు లివ్ అప్ టు దేర్ ఎక్స్పెక్టేషన్స్, కాబట్టి నేను వాళ్ళకి తగ్గట్టుగానే వాళ్ళకి అవసరాలకు అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యలను తీర్చగలిగే విధంగా ఉంటానండి. ఎక్కువగా నేను కర్నూలులో ఉండబోతున్నాను ఇప్పటి నుంచి. ఓ, కర్నూలులో ఉండి ప్రజలకి దగ్గరగా, ప్రజలకి అంటే ఎక్కువ సమయం అక్కడ స్పెండ్ చేయాలని అనుకున్నాను. బట్ ఐ విల్ బీ దేర్ ఇన్ ఆల్ ద 3 ప్లేసెస్ అనుకోండి. ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుంది, హైదరాబాద్లో ఉండాల్సి వస్తుంది, కర్నూలులో ఇంకొంచెం ఎక్కువగా ఉండాలని నిర్ణయించుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ రేణుక గారు. అంటే అన్ని అన్ని రంగాల్లో కొత్త విషయాలని మీరు నేర్చుకుని రాణిస్తారని చెప్పారు, అలాగే రాజకీయాల్లో కూడా మీరు రాణించాలని కోరుకుంటూ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. స్కూల్స్తో పిల్లలకు ఎడ్యుకేషన్ చెప్పడంతో పాటు నేను కూడా నేర్చుకునేదాన్ని స్కూల్లో. ప్రతి ఒక్కరూ నన్ను చూసిన ప్రతి ఒక్కరూ నేను గెలుస్తానని చెప్పేవాళ్ళు. లేడీస్ వస్తే పొలిటికల్గా కూడా చాలా చేంజెస్ వస్తాయి. మహిళలకు కంప్లీట్గా ఫ్యామిలీ సపోర్ట్, మారల్ సపోర్ట్ కనుక ఫ్యామిలీ నుంచి దొరికితే వాళ్ళు తప్పకుండా సక్సెస్ఫుల్ అవుతారు. కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుకతో ఈ వారం చట్టసభల్లో వనిత, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు.